Hi viewers, welcome to GNN. ఒకప్పుడు లేడీ అమితాబ్గా సౌత్ సినీ ప్రపంచాన్ని ఏలిన విజయశాంతి గత కొన్నాళ్ళుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా తర్వాత పలు ఆఫర్లు వచ్చినా చేయనని చెప్పేశారు. సూపర్ స్టార్ ఒత్తిడి మేరకు సరిలేరు నీకెవరు సినిమాలో నటించానని ఇక ముందు మళ్ళీ సినిమాల్లో చేసే ఆసక్తి లేదని తెలియజేశారు. చిరంజీవి ఆచార్య సినిమాలోనూ ఛాన్స్ వచ్చినా ససేమిరా అన్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారట. లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఓకే చెప్పారట. గతంలో విజయశాంతితో భారత రత్న సినిమా తీసిన నిర్మాణ సంస్థ కాంబోలో మరోసారి నటించేందుకు ఓకే చెప్పిందట. ఇది కూడా దేశభక్తి సినిమా కావడంతో లేడీ సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంకా దర్శకుడు ఎవరన్నది తెలియరాలేదు. కానీ ఈ కథని వెండితెరపై సమర్థవంతంగా చూపించగల దర్శకుడు కోసం నిర్మాత వెతుకుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే విజయశాంతి ప్రతిమా ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కనున్న సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం GNN తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi, name me Jyoti. Please do subscribe GNN channel.